మన వీడియోస్ చూసిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారండి, అక్క బట్ట తలపైన వెంట్రుకలు వచ్చే రెమెడీ తయారు చేయక్కని అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం కూడా ఈ రెమెడీని అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకెవ్వరికి కూడా బట్ట తల ప్రాబ్లం అనేది రాకుండా జుట్టు ఒత్తిగా పెరగడానికి ఈ సిరం అయితే చాలా బాగా వర్క్ అవుద్ది. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఒక్కసారి రెండు సార్లు వాడి వదిలేసి రిజల్ట్ రాలేదు అని మాత్రం అనొద్దండి. మీరు కంటిన్యూగా నెల రోజుల పాటు మీరు వాడాలండి. వాడిన తర్వాతే రిజల్ట్ అనేది వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. జుట్టు రాలే సమస్యకు ఒక మంచి సొల్యూషన్ అయితే చెప్పబోతున్నానండి. జుట్టు రాలే సమస్య అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కామన్ ప్రాబ్లం అండి. మగవాళ్ళు అయితే అధికంగా జుట్టు రాలిపోయి బట్టతల ప్రాబ్లం వస్తుందండి. ఇక లేడీస్లు అయితే జుట్టు అంతా రాలిపోయి తల మాడి భాగం పలచగా కనబడి జుట్టు అంతా కూడా సన్నగా పిలకలా కనబడుతూ ఉంటుందండి. మరి బట్టతల సమస్య నుంచి బయటపడడం కోసం చాలామంది ఖరీదైన ట్రీట్మెంట్లు తీసుకుంటారు, అలాగే ఖరీదైన హెయిర్ ఆయిల్స్, ఖరీదైన షాంపూలు వాడతారండి. మీ జుట్టు రాలే సమస్యను తగ్గించుకుని ఎంత బట్టతలపైనైనా కానీ వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఒక మంచి పవర్ఫుల్ రెమెడీని తయారు చేస్తున్నానండి. ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా వాడడం వల్ల బట్టతలపైన వెంట్రుకలు వస్తాయి, అలాగే సన్నగా పలచగా ఉన్న జుట్టు ఒత్తుగా దృఢంగా పొడవుగా పెరుగుద్దండి. అది కూడా జస్ట్ మన ఇంట్లో ఉండే ఉల్లిపాయతోనే ఈ రెమెడీని తయారు చేసుకుని జుట్టును పొడవుగా పెంచుకోవచ్చండి. మరి అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీడియం సైజులో ఉండే 4 ఉల్లిపాయలు తీసుకుని పైనుండే పీల్ మొత్తం తీసేసుకుందామండి. ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి. ఉల్లిపాయని అసలు తక్కువ అంచనా వేయొద్దండి, ఎందుకంటే ఎంత రాలిపోయిన జుట్టునైనా కానీ తిరిగి మరలా ఒత్తిగా పెంచగలిగే శక్తి ఉల్లిపాయ రసంలో ఉందండి. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ కంటెంటు మన స్కాల్ప్ లోపల క్యాటలాజ్ అనే ఎంజైమ్ ఉంటుందండి. ఆ ఎంజైమ్ని ఉత్పత్తిని పెంచి మరలా తిరిగి జుట్టును పెరిగేలా చేస్తుంది. అలాగే మన జుట్టు కుదులికి కావలసినంత రక్త ప్రసారం అందించి జుట్టు అనేది పెరగడానికి అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకుందామండి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది రెడీ అవుద్ది. ఉల్లిపాయ జ్యూసు ఒక్కసారి మన తలపైన తగిలితే చాలండి. ఎక్కడైతే జుట్టు రాలిపోయి కణజాలం పెరగట్లేదో ఆ ప్లేస్లో కొత్త కణజాలం పెరిగేలా చేస్తుంది, కొత్త జుట్టు వచ్చేలా చేస్తుందండి. ఉల్లిపాయ రసంలో జింకు, ఫోలిక్ యాసిడ్, సల్ఫరో, అలాగే విటమిన్ సి పోషకాలతో నిండి ఉన్నదండి. ఇవన్నీ కూడా ఒత్తైన జుట్టును మనం సొంతం చేసుకోవచ్చు, జుట్టు మెరిసేలా చేస్తుంది, అందంగా పొడవుగా పెరగడానికి ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. తర్వాత మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఎగ్ తీసుకోవాలండి. ఎగ్లో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నాయండి. ఇందులో ఎగ్ వైట్ని యాడ్ చేసుకుందామండి. గుడ్డు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మన జుట్టుకి అంతకు మించి మేలు చేస్తుందండి. గుడ్డులో ఉండే తెల్లసొన మన జుట్టుకి అప్లై చేయడం వల్ల మన స్కాల్ప్ పైన రిలీజ్ అయ్యే అదనపు నూనెలను తగ్గిస్తుందండి. చాలామందికి తలస్నానం చేసిన వెంటనే నెక్స్ట్ డేనే జుట్టు అంతా కూడా జిడ్డు జిడ్డుగా ఆయిలీ ఆయిలీగా అయిపోతుందండి. అలా ఎక్స్ట్రా ఆయిల్ రిలీజ్ అవ్వకుండా చేస్తుంది, స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతుంది, జుట్టు బలంగా దృఢంగా పెరగడానికి ఎగ్ వైట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్ మనం చాలా టీవీ యాడ్స్లో చూస్తూ ఉంటామండి. ఎక్కువగా మనం ఎగ్తో తయారు చేసే షాంపూలు అయితే చూస్తామండి. బయట దొరికే షాంపూలు వాడడం కంటే ఈ విధంగా ఎగ్తో తయారు చేసుకునే హెయిర్ రెమెడీని మన తలకు వాడడం వల్ల ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. జుట్టు క్వాలిటీని పెంచడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ కావాలనుకుంటే మనకి అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి, అలాగే డీమార్ట్లో కూడా దొరుకుతుందండి. లేదనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా మన జుట్టు పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది జుట్టు కుదులను బలంగా దృఢంగా ఉంచుతుంది. ఏ ప్లేస్లో అయితే జుట్టు పెరగట్లేదో ఆ ప్లేస్లో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆలివ్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ మూడు కూడా మన తలపైన పడడం వల్ల 3 ఇంతలు జుట్టు పెంచుద్ది. ఎంత పలచగా మారిన తల అయినా కానీ ఒత్తుగా పెరగవలసిందేనండి. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీ జుట్టు పైన ఎఫెక్టివ్గా పనిచేసే హెయిర్ గ్రోత్ సిరం అయితే తయారైందండి.
బట్టతల నివారించుకోవడానికి పలచగా ఉన్న మాడి భాగం పైన ఒత్తైన జుట్టును పెంచుకోవడానికి ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఖరీదైన మెడిసిన్స్ కూడా వాడవలసిన పని లేదు. జస్ట్ ఉల్లిపాయతోనూ కోడిగుడ్డుతోనూ ఈ విధంగా మీరు తయారు చేసుకుని మీ జుట్టుకు వాడుతున్నట్టయితే బట్టతల పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ రెమెడీ అయితే చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. ఇది ఏ విధంగా మన తలపైన వాడాలి అంటే ఈ సిరమ్ని మన స్కాల్ప్కి అంతా కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ముఖ్యంగా స్కాల్ప్కి పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల ఏ ప్లేస్లో అయితే జుట్టు పెరగకుండా జుట్టు కణజాలం ఆగిపోయిందో ఆ ప్లేస్లో కణజాలాన్ని రీయాక్టివేట్ చేసి మరలా అదే ప్లేస్లో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ సిరము పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా మన స్కాల్ప్కి అంటేటట్టుగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య అనేది వెంటనే తగ్గుద్ది, హెయిర్ అనేది త్వరగా రీగ్రోత్ అవుద్దండి. మొత్తం మన తల అంతా కూడా అప్లై చేసుకుని 1 అవర్ పాటు మన తలపై ఉంచుకుని 1 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు వారానికి 2 సార్లు తప్పనిసరిగా 4 రోజుల పాటు వాడుతున్నట్టయితే మీకు 4 రోజుల్లోనే ఒత్తైన పొడవైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చండి. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో మీరే నాకు చెప్తారండి. నిజంగా మీరు నాకు థ్యాంక్స్ చెప్తారనమాట. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.